అంత పరిస్థితి మనకు లేదు. ఇది మన పరిస్థితి అయితే సమాజంలో బైబిల్ మనం మాత్రమే చదవడం లేదు, కేవలం క్రైస్తవులు మాత్రమే బైబిల్ చదవడం లేదు, క్రైస్తవేతరులు కూడా చదువుతున్నారు, ఇంకా బా చెప్పాలంటే క్రీస్తు వ్యతిరేకులు కూడా చదువుతున్నారు. మనం ఏదో నేర్చుకోవడానికి బైబిల్ చదువుతాం, కానీ ఈ క్రీస్తు వ్యతిరేకులు బైబిల్ వ్యతిరేకులు బైబిల్ ఎందుకు చదువుతారంటే బైబిల్లో తప్పులు ఏమైనా కనబడితే ఆ తప్పులు పట్టుకొని బలహీనమైన మనస్సు గల వారి మనసులను చెరిపేయడానికి, వారి విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, మీరు నమ్ముతున్న బైబిల్ తప్పు చూడండి, మీరు నమ్ముతున్న యేసుక్రీస్తు అనే ఆయన మీరు అనుకున్నంత జ్ఞాని కాదు అని వాళ్ళ మాయమాటల చేత, మోసకరమైన మాటల చేత వారిని దెబ్బతీయడానికి బైబిల్ వ్యతిరేకులు కూడా బైబిల్ చదువుతుంటారు. అలాంటి వారికి ఈరోజు నేను మీ ముందు పెట్టిన వాక్య భాగం వజ్రం లాంటిది, ముత్యం లాంటిది, బంగారం లాంటిది. త్వరగా అవతల వారిని ఆలోచింపజేసి, త్వరగా అవతల వారి విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా మాటల చేత వారికి బాగా ఉపయోగపడే ఒక వాక్య భాగమే ఇప్పుడు నేను మీ ముందు పెట్టిన వాక్య భాగం. ఈ విషయాలన్నీ మనకు ఎప్పుడు అర్థమవుతాయంటే బైబిల్ని ఆలోచిస్తూ చదివినప్పుడు, బైబిల్ని మనసు పెట్టి చదివినప్పుడు. కానీ మనసు పెట్టి దివరాత్రములు ధ్యానించేంత తీరిక మనకు ఎక్కడుంది? బిజీ కదా. ఆయన దేవునితో మనకంటూ ఒక అగ్రిమెంట్ ఒకటి ఉంది, నాకు రోజుకు ఒక అధ్యాయం చదివే వీలే అవుతుంది, మరి నీకు ఇష్టమైతే అది చదువుతాను, లేదంటే అది కూడా వదిలేస్తాను అన్న బిల్డప్ ఉంటుంది మంది దేవుని దగ్గర. చాలామంది ఒకే ఒక అధ్యాయం చదివి బైబిల్ మూసి కూర్చుంటారు. అది కూడా ఎందుకు చదువుతారంటే అది కూడా చదవకపోతే బాగోదని. ఇంకా చిన్న సెంటిమెంట్ ఏంటంటే చదవకుండా బయటికి వెళితే అనుకున్నది జరగదని. విద్యార్థులైతే పరీక్షలు బాగా రాయాలంటే సంవత్సరమంతా బైబుల్ చదవకపోయినా పరీక్షా కాలంలో మాత్రం ఖచ్చితంగా బైబుల్ చదివి వెళ్తారు. వీళ్ళ స్వార్థం ఏంటంటే బైబుల్ చదువుకొని వెళ్తే అనుకున్నవే ప్రశ్నలు ప్రశ్నపత్రంలో వస్తాయని. వీళ్ళ పెద్దలు కూడా ఇంట్లో చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్ కదా బైబుల్ చదువుకున్నావా లేదా అంటారు సీరియస్గా. ఇది ఎక్కడదో, నువ్వు బైబుల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావా లేకపోతే నీ కాలేజ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావా? అన్ని చోట్ల స్వార్థమే చూడండి. విద్యార్థి దశ నుంటే మనకు స్వార్థం కేజీల కొద్ది వచ్చేసింది. ఆఫీసులో అనుకున్నవి జరగాలంటే, వ్యాపారంలో అనుకున్నవి జరగాలంటే, అప్పిచ్చేవాడు మనకు అప్పు ఇవ్వాలంటే, అసలు అల్టిమేట్గా బయటికి వెళ్ళిన తర్వాత అనుకున్నవి జరగాలంటే ఒక రెండు అధ్యాయాలు కాదు, ఒక అధ్యాయము ఒక నాలుగు వచనాలు ఐదు వచనాలు చదువుకొని వెళ్ళిపోతే ఏదో చిన్న ధైర్యం, ఏదో చిన్న తృప్తి, కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిపోతుందన్నమాట. అలా రోజుకు ఒక అధ్యాయం పెట్టుకొని చదివేవాళ్ళు కొంతమంది అయితే, రోజుకు పది వచనాలు మాత్రమే చదివేవాళ్ళు ఇంకొంతమంది అయితే, అసలు బైబిల్ తెరిచేంత అవసరమే లేక క్యాలెండర్లో రోజుకు ఒక వాక్యం కనపడుతుంది కనుక అది చదువుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది కొంతమంది లేటెస్ట్గా వాళ్ళు కొంతమంది అయితే. అసలు ఈ మధ్య కాలంలో చాలామంది బైబిలే తెచ్చుకోవడం లేదు మందిరానికి, మీరు గమనించారో లేదో? బైబిల్ తీసుకొని రారు. పోనీ మనలాంటి వాళ్ళు ఎవరైనా మీరు బైబిల్ ఎందుకు చదువుకో తీసుకొని రావట్లేదంటే దిస్ ఇస్ డిజిటల్ యుగం యు నో అని అంటారు సీరియస్గా. ఎందుకంటే బైబిల్ సెల్ ఫోన్లోకి వచ్చింది ఇప్పుడు. నేను చాలా సందర్భాల్లో బైబిల్ నేను రెఫరెన్స్లు చెప్తుంటే కొంతమంది సెల్ తీసి చూస్తుంటారు అనమాట. ఏం చూస్తున్నారంటే బైబిల్. అక్కడికి ఏదో చిన్ననాటి నుండి మొబైల్లోనే బైబిల్ చదువుతున్నంత ఫీలింగ్. ఇలా బైబిల్ ఉపయోగించుకుంటే మనకు బైబిల్ ఎప్పుడు అర్థం కావాలి? అలా చదువుకుంటూ వెళ్ళిపోతే చాలామంది అంటారు నేను ఇప్పటికీ ఒక 50 సార్లు బైబిల్ చదివేశానండి అని అంటారు. మనం ఎంత చదివామనేది కాదు ముఖ్యం, ఎన్నిసార్లు పూర్తి చేసామనేది కాదు ముఖ్యం, మనం చదివిన వాటిలో మనకు ఎంత అర్థమైందని. జస్ట్ 20 నుంచి 26 వచనాలు మొత్తం కలిపితే 7 వచనాలు మీ ఇప్పుడు నేను చదివాను మీ ఎదుట. మీకు తెలిసినదే, నేను కొత్తగా చదివింది ఏం కాదు, ముందే చెప్పాను. అది అంత ఈజీగా అర్థం కాదండి. ఎందుకు అర్థం కాదండి? మేము చదువుతామని మీరు చదివినా అర్థం కాదు, అది ముందే చెప్తున్నాను. ఒకవేళ మీకు అర్థమైంది అని మీరు అనుకుంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు జవాబు చెప్పండి.
చదువుదాం, మళ్ళీ చదువుతాం. అక్కడ సందర్భం ఏంటో చూద్దాం. ఈ సందర్భం అర్థమైందిగా మీకు. యెరూషలేములో యేసుప్రభు వారు ఉన్నారు. యేసుప్రభును కలవాలని కొంతమంది ఏం చేశారంటే, విందాం సందర్భం మీకు పరిచయం చేస్తున్నాను. యేసుప్రభును కలవాలని కొంతమంది ఏం చేశారంటే, ఆయన శిష్యుల్లో ఒక ఆయన పట్టుకున్నారు. మేము ప్రభువును చూడాలనుకుంటున్నామని చెప్పారు. ఆ శిష్యుడు వచ్చి మరొక శిష్యుని చెప్పాడు. వీళ్ళిద్దరు కలిసి ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు దగ్గరకు వచ్చి ఏం చెప్పారు చెప్పండి? అయ్యా, మీకోసం ఎవరో వచ్చారు, కలవాలనుకుంటున్నారు అని చెప్పారు. అప్పుడు యేసుప్రభు ఇవ్వాల్సిన జవాబు ఏంటి? ఇప్పుడు నేనే ఇక్కడ ఉన్నాను, ఎవరితోనో మాట్లాడుతున్నాను. మీలో ఎవరో వచ్చి, అన్న ఎవరో మీకోసం వెయిట్ చేస్తున్నారు బయట, మీతో కలవాలంటున్నారు అని మీరు నాతో అంటే, నేను మీకు జవాబు చెప్పడానికి నా దగ్గర రెండే రెండు ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ నన్ను ఎవరో కలవడానికి వచ్చి బయట ఉన్నారు అని మీలో ఎవరైనా నాకు చెబితే, నేను మీతో చెబితే రెండే రెండు జవాబుల్లో ఒకటి చెప్పాలి. ఒకటి, రమణ చెప్పండి లోపలికి అనాలి. ఇది ఒకటి. కుదరకపోతే ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత రమ్మని చెప్పండి అనాలి. ఈ రెండు తప్ప ఇంకొక జవాబుకి ఏమైనా అవకాశం ఉందేమో మీరు చెప్పండి. వాళ్ళు నన్ను కలుస్తాను అని చెబితే నేను ఎస్ అనైనా చెప్పాలి, లేదా నో అనైనా చెప్పాలి. నా మాటలు అర్థమవుతున్నాయిగా? రమ్మని చెప్పండి అని చెప్పాలి, ఇప్పుడు కుదరదని చెప్పండి అని చెప్పాలి. ఇంతకుమించి వేరే ఆప్షనే లేదు. కానీ వాళ్ళు వచ్చి చెప్పగానే యేసుప్రభు ఏమంటున్నాడో మళ్ళీ ఒకసారి చదువుతాం ప్రారంభం నుంచి. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. అర్థం చేసుకోండి సందర్భం, నేను ముందే చెప్పాను కనుక ఇప్పుడు అర్థం చేసుకోండి. వారు గలిలయలోని బేత్సైదవాడైన ఫిలిప్పునంతకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పాను. అర్థమవుతుంది కదా కరెక్ట్గా? రైట్. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇలానేను, లేదా ఇట్లానేను, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు వారు అని వీలు చెబితే ఆయనేమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు ఆయన? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అని క్లోజ్ చేస్తున్నాడు. అక్కడ క్లోజ్ చేయలేదు కానీ విషయం అది చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, వాళ్ళు అడిగిన దానికి ప్రభు ఇచ్చిన సమాధానానికి ఏమైనా పొంతనుందా? సమాధానం ఏమైనా పోలికుందా? ఏమైనా కూడా రెలవెంట్ ఉందా చెప్పండి? వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబుకు ఏమైనా మ్యాచ్ అవుతుందో చెప్పండి. వాళ్ళు అడిగిన ప్రశ్నకు యేసుప్రభు వారు ఇచ్చిన జవాబుకు ఏమైనా కుదిరిందా చెప్పండి? వాళ్ళు అన్నదేంటి? ప్రభు మిమ్మల్ని కలవాలని ఎవరో బయట ఉన్నారు అని చెప్పారు. అప్పుడు యేసుప్రభు వారు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది విస్తారంగా ఫలించదు అన్నాడు. మీకేమని అర్థమైందేమో చెప్పండి. నాకైతే చదవగానే ఎప్పుడు అర్థం కాలేదు. మళ్ళీ నిజం చెప్తున్నా, నేను మొట్టమొదట అది చదవగానే నాకు ఏం అర్థం కాలేదు. వాళ్ళు అడిగింది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి? మీకు ఇంకా అర్థం కాకపోతే మీలో ఎవరన్నా బయటికి వెళ్ళి ఒకసారి లోపల నా దగ్గరికి రండి, వచ్చి ఇలా చెప్పండి, అన్న మీకోసం ఎవరు బయట ఉన్నారని నాతో చెప్పండి. ఆ మాట నువ్వను సోదరా, ఆ మాట అన్ను. గోధుమ గింజ చావకుండిన ఎడల అది విస్తారంగా ఫలించదు. మీకేమర్థమైందో చెప్పండి. సోదరుడు ఏమన్నాడు? అన్న నీకోసం ఎవరో బయట ఉన్నారు. నేనేమంటున్నాను? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది విస్తారంగా ఫలించదు. ఏమైనా లింక్ ఉందో చెప్పండి. అది చదివినప్పుడు అండి నాకు ట్యూబ్లైట్లు ట్రాన్స్ఫార్మర్లన్నీ ఒకసారి పేలిపోయి మళ్ళీ అతుక్కున్నాయి. ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే, అనవసరంగా యేసుప్రభు ఏది మాట్లాడు, అర్థరహితంగా ఏది మాట్లాడు. ఆయన ఏదని అన్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక మీనింగ్ ఉండాలి. ఆ మీనింగ్ అంటే ఇప్పుడు నాకు దొరకాలి. నాకు దొరకడం తర్వాత సంగతి ఆల్రెడీ క్రీస్తు వేత్రుల్లోకి ఆల్రెడీ దొరికేసింది. ఇది చదవగానే వీళ్ళు వెళ్ళి బయట ఏం చెప్తారంటే, మీ యేసుప్రభు చాలా గొప్పడు కదా, మీ యేసుప్రభు మీ దృష్టిలో పెద్ద జ్ఞాని కదా. ఇప్పుడు ఈ సందర్భం నీ బైబిల్లో ఉన్న సందర్భమే నేను ముందు పెడుతున్నాను. ఒకసారి ఇది చదివి నాకు వివరణ ఇవ్వు. ఆ శిష్యులు వచ్చి ఆయనకు చెప్పింది ఒకటి, ఆయన ఇచ్చిన జవాబు ఒకటి. అసలు జ్ఞానం లేని, అర్థము లేని, అసలు ఏమాత్రం పొంతనలేని జవాబు ఇచ్చిన మీ యేసుప్రభు